వాటర్ కలుషితంగా రావడం అనేది వాస్తవం. ఎందుకంటే భూమి లోపల ఈ రాళ్ల పొర ఉంది, దీని లోపల మట్టి కొట్టుకొస్తుంది, రంగురంగులుగా కనబడుతుంది, ఎర్రగా కనబడుతుంది నీళ్లు. అదే విధంగా బోర్ లోపల మన పైపు ఇనుప పైపులు దింపుంటారు, చులుము వాసన వస్తుంది. ఇది సహజమైన విషయం. రాళ్ల మధ్యలో ఈ రాళ్లే, ఈ భూమి లోపల ఉండేది ఈ రాళ్ళు, దీని లోపల మట్టి కరుగుతూ వస్తూ ఉంటుంది. కొండ మీద తిరుమల కొండల్లో పడిన నీళ్లు, ఆ నీళ్లు దీని ప్రవాహంలో లోపల ఈ పొరల మధ్య కొట్టుకొస్తుంది. అది కొట్టుకొచ్చేటప్పుడు రంగు కూడా వస్తుంది, అది చులుము కలర్ లో కనబడుతుంది. ఆ తర్వాత కొంతకాలం కొంత టైం తర్వాత ఆ కలర్ పోతుంది, రంగు తగ్గిపోయి కొత్తల్లో ఉంటుంది. ఆ కొత్తల్లో ఉంటుంది. ఆ తర్వాత కూడా వర్షం వచ్చినప్పుడు అంతా వస్తుంది ఆ రంగు. ఎందుకంటే ఆ కొట్టక ఆ ప్రవాహం అనేది వేగానికి అడిగి కరిగిపోతుంది మధ్యలో. అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఇటువైపు, మనం వీడియో చూస్తారు ఇటువైపు, అంటే యాక్చువల్ గా ఇటు ఇప్పుడు చూపించే వచ్చి పరమర దిక్కు, కానీ ఫ్యాక్టరీ ఉండేది తూర్పు దిక్కులో, ఇక్కడి నుంచి తూర్పులో ఉంది. అవును, అది పైకి వచ్చే అవకాశం లేదు, అక్కడి నుంచి ఇటు వచ్చేదానికి అవకాశం లేదు. పై ఇటు ఇటే ప్రవాహం ఉంది కాబట్టి పైన ఎక్కువగా తిరుమల కొండల్లో దేశవ్యాప్తంగా వచ్చే ప్రజలు ఆ కలుషితాలు కూడా తారక రామానగర్ ఆనుకోని పోతాయి. ఓకే, అది ఇది ఎత్తులో ఉంది తారక రామానగర్, అది తగ్గులో ఉంది ఫ్యాక్టరీ. అవునవును, కాబట్టి ఇది పైకి ఈ కెమికల్స్ పైకి ఎక్కే అవకాశం లేదనేది మా భావన. కాబట్టి ఆ రిపోర్ట్స్ నిజమైతే దాన్ని బహిరంగపరచాలి. 700% ఉందని చెప్తున్నారు అధికంగా లెడ్ అయితే. ఇప్పటి వరకు ఎంతమందికి ఎఫెక్ట్ అయింది అనేది నిరూపణ చూపించాలి. ఈ రోజు విశాఖపట్నంలో ఒక ఫ్యాక్టరీలో కలుషితమైతే కొంతమంది చనిపోయినారు, కొంతమంది అక్కడ విషపూరితమై పడిపోయినారు. అట్లాంటి పరిస్థితి ఇక్కడేం కనబడటం లేదు. ఎక్కడ ఈ జిల్లాలో అనేక ప్రాంతాల్లో రంగునీళ్లు నగరిలో ఉంది, అదేవిధంగా అందరి కాలువల్లో ప్రవహిస్తుంది. ఆ మల్లాది డ్రగ్స్ దగ్గర చాలా తీవ్రమైన పరిస్థితి ఉంది. అదేవిధంగా మనం కాళేశ్వరి దగ్గర కోకో కోలా కంపెనీ, అక్కడ ఉండే ప్రజలు చాలా ఫిర్యాదులు ఉన్నాయి. ఇటువంటి వాటిని, ఫిర్యాదులు ఉండే వాటిని వదిలేసి ఇక్కడ తారక రామాయణం కరకంబాడి చుట్టుపక్కల వాస్తవాలు అమర రాజా మీద కొన్ని ఉంటే ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం లేకపోతే ఆ ఫ్యాక్టరీ యొక్క నడిపే విధానం మీద సలహాలు ఇవ్వచ్చు. ప్రజలకు నష్టం కాదా ఇది? అంటే ఉన్నటువంటి ఫ్యాక్టరీ ఎత్తేస్తే నష్టం అంటారు మీరు? అంతే కదా, మాకు ప్రభుత్వం నష్టం చేసింది, మేము మీకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వలేము అని చెప్పి చేతులు ఎత్తితే ఏంది? మీ ప్రాణాలు కాపాడాలి, అందువల్ల ఫ్యాక్టరీ ఎత్తేయాలి అంటున్నాడు. మీరేం చెప్తారు క్లుప్తం చెప్పండి. అట్లాంటి పరిస్థితి ఏమి లేదా, ఉంటే మొత్తం ఎవరికి ఎంత ఎఫెక్ట్ అయింది అనేది ఆధారాలతో పాటు చూపించాలి. ఇప్పుడు విశాఖపట్నంలో జరిగినట్టుగా లేకపోతే ఇంకా మిగతా ప్రాంతాల్లో జరిగినట్టుగా ఇక్కడ ఎటువంటి ఆధారం కూడా కనబడడం లేదు. అటువంటి ఆధారాలు లేకుండా ఎందుకు చేస్తాడు అనిపిస్తాను. ఇది ఒక కక్ష సాధింపే అనిపిస్తుంది. కక్ష సాధింపని ఎందుకు అనుకుంటారు అని అంటాడు ఆయన. అనుకుంటారంటే ఎక్కడ చేయకుండా ఇక్కడ మాత్రం చేస్తా. తమిళనాడులో 200% ఉండే ఒక ఫ్యాక్టరీ దాన్ని ఏమో నడపమంటా అంటారు అక్కడ తమిళనాడులో. ఇక్కడ ఏమో 42% ఉండే లెడ్ సమస్యలు ఉండే వాళ్ళని మేము ఎత్తేమంటారు. ఏంది మీ మీడియాకే పట్టింది, మీ మీడియానే అడుగుతా ఉంది అంటాడు ఆయన. మేము మాత్రం అడుగుతున్నాం అంటే మీరు ఎవరు అడగడం లేదంటే ప్రజలందరూ అడుగుతున్నారు, మీడియా మాత్రమే కాదు కదా. ఇక్కడ వచ్చి ప్రత్యక్షంగా చూడమనండి, ప్రజలతో మాట్లాడమనండి, ఆయన రమ్మంటారు అంతే రావాలి. అది మొత్తంగా ఇదే ఆయన్నికి స్వయంగా రమ్మని చెప్పే ఏబైనా ఆంధ్రజ్యోతి కూడా సజ్జల రామకృష్ణారెడ్డికి చెప్పింది. ప్రతి ఒక్కరు చెప్తున్నారు తప్పు, ఇది రాజకీయ కుట్ర అని వాళ్లే చెప్తున్నారు. ఇప్పటికైనా మీడియా మీద పడకుండా ఒక జర్నలిస్ట్ గా, మాజీ జర్నలిస్ట్ గా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా మీద పడకుండా వాస్తవాల్ని కళ్ళు తెరిచి చూడాల్సిన అవసరం ఉంది. వీడియో జర్నలిస్ట్ గిరితో దినేష్, ఏబీ నాంజ్యోతి, తిరుపతి.